ఇవాళ ఉన్నటువంటి రిజర్వేషన్ రాజకీయాలు రిజర్వేషన్లు కానీ ఇవాళ ఆర్థిక శాస్త్రంలో ఉన్నటువంటి ఏ రకంగా ఏ పొద్దులు ఏ కులాలకి పరిపాలనలో ఏ రకంగా కేటాయించాలని చెప్పని ఆ మహనీయుడు చేసినటువంటి పూర్తే ఇవాళ అమరంలో జరుగుతుంది. అయితే స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు పైబడేటప్పుడు కూడా మరి రాజ్యాంగంలో కొన్ని కొన్ని చోట్ల ఇది అమలు చేసినప్పటికీ కొన్ని కొన్ని విధానాల్లో పూర్తి కొట్టినప్పటికీ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిజమైనటువంటి రాజ్యాంగానికి నిజమైనటువంటి స్వతంత్రం యాత్ర రాష్ట్రానికి వచ్చిందని చెప్పని ఇవాళ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఏదైతే కాదని నిర్మాణం చేయాలని చెప్పుకుని వాళ్ళ అభ్యర్థి కదా వాళ్ళు చేశారు. స్వతంత్రం వచ్చిందంటే గాంధీదారులు కూడా స్వతంత్రం పెంచే అందరూ కూడా రావాలనుకున్నారు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి పేద వాళ్ళకు దళిత పౌరులు పొందే మనకు అలానే గిరిజనులకు ఇవాళ పూర్వపు చట్టాలు పెట్టి ఇవాళ ఫారెస్ట్ ల్యాండ్లకి పట్టాలు వేయడం కానీ దళిత పౌరులందరికీ కూడా ఇవాళ భక్తపేట వేసి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గాలు కూడా డిప్యూటీ ఓమ్మించి అనేక రకమైనటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీని కూడా ఇవాళ ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా ఇవాళ ప్రజాస్వామ్య ముఖ్యమంత్రి రాష్ట్రపతి చెప్పండి మనం తెలుసుకోవచ్చు. మరి ముందు కూడా మరి మీలాంటి మనిషి తల్లి మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడిగా ఇవాళ ఆయన తాలూకు రాజ్యాంగం పూర్తి ఏదైనప్పుడు కూడా కొన్ని కొన్ని కులాలకు సంబంధించి అందరికీ మావాడు మావాడు మీ వాడు కాదు మీ వాడు మనవాడు